నిన్ను మర్చిపోయి వచ్చేసారు ఆటోలో వచ్చాను తెలుసా సారీ అట్టయ్యరా వెరీ సారీ ఐ యామ్ సారీ అన్నాను కదండి సారీ చెప్పేసినంత మాత్రాన సమస్యలు సచ్చిపోవు కోపమే కాదు మరి దాన్ని మించింది చిరాకు వెగటు అసహ్యం వెగట అవును నువ్వు చీట్ చేసావు దగా చేసావు తెలుసు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు నిజం దాచావు మట్టు పెట్టావు నేనా నువ్వే ఆ నాడు మన పెళ్లి రోజున ఇక్కడే ఈ పెరట్లోనే నా పెళ్లి సంగతులు రొమాన్స్లు అన్ని చెప్పేసి నిన్ను చెప్పమన్నాను నాకేవీ లేవన్నావు అప్పుడేంటి ఇప్పుడు అదే అంటాను అయితే ఈ సోగ్గాడు ఈ మాజీ లవర్ గాడు వాడు లవర్ గాడు కాదు క్లాస్మేట్ కూడా కాదు జస్ట్ కాలేజ్ మేట్ ఒకప్పుడు నాకు కాలేజీలో సీనియర్ ఈ లవర్ అఫైర్ గురించి ఆనాడు ఎందుకు చెప్పలేదు లవర్ అఫైర్ కాదన్నాను చరిత్రపు నాస్టీ సంఘటన చెప్పడానికి ఏముంది ఎందుకుండదో కార్లో లిఫ్ట్లు రాత్రి వాన కురుస్తుంటే రాదారి బంగళా రేప్ సీను పెట్రోల్ లంకా దహనం స్టాప్ ఇట్ నో ఐ వాంట్ ఏమీ లేకుండా నాతో చెప్పనైనా చెప్పకుండా పరిగెత్తుకుంటూ హైదరాబాద్ దాకా వెళ్ళి కోర్టులో సాక్ష్యం ఎందుకు ఇచ్చావు వాడిని ఎందుకు కాపాడావు అన్యాయంగా ఉరి శిక్ష వేస్తారని అంటే మానభంగం చేయబోయిన సోగ్గాడి మీద జాలితో కాపాడావు ఇవాళ కట్టుకున్న మొగుడి మీద కసితో ఉరికన్నా ఘోరమైన అవమానం చేశావు నేను కావాలని ఆలోచించి ఏదీ చేయలేదు మీరు మొండిగా వాదిస్తుంటే ఆ వాదాల వేడిలో ఆ క్షణంలో అలా తోచింది అంతే ఆలోచనే కాదు ఆర్గ్యుమెంట్ కూడా చేసి మరీ కోర్టుకెక్కావు ఏమిటండి మీరు అనేది లాయర్గా ఒకరి తరఫున బకాలత్ పుచ్చుకున్న తర్వాత అవతల లాయర్తో ఆర్గ్యుమెంట్లు ఉండవా అవతల వాడు కట్టుకున్న మొగుడైతే అదిగో మళ్ళీ కోర్టులో మొగుడు పెళ్ళావేమిటండి కోర్టు ఇల్లాని కాదు మొగుడు పెళ్ళాలైనా తల్లి బిడ్డలైనా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి ప్రేమకు పునాది గౌరవం నీకది లేదు కేవలం కేసు గెలవడం కోసం మొగుడినైనా చూడకుండా నీ శాండో క్లయింట్ చేత నన్ను దిష్టిబొమ్మల పైకెత్తించి కోటంత తిప్పిస్తావా కట్టుకున్న పెళ్ళం చేయాల్సిన పనేనా ఇది లేకపోతే అమాయకురాలేని నా క్లయింట్ మీరు నమ్మటం లేదే నీకు క్లయింట్ ముఖ్యమా మొగుడు ముఖ్యమా నీ మొగుడిని పది మందిలో అవమానించావు గెలిచిన గర్వంతో నువ్వు కాపురం చేయొచ్చు కానీ అవమానంతో నేను చేయలేను రేపు ఏం మొహం పెట్టుకుని కోర్టుకు రాను కాలనీ వాళ్ళు తిరగగానే హేళనగా నవ్వుకుంటుంటే ఎలా భరించను సారీ అంటున్నానుగా సారీ అంటే సరిపోతుంది అనుకున్నావా నువ్వు ఇవాళ కోర్టులో గెలవడం కోసం జీవితంలో ఓడిపోయావు నీచాతి నీచమైన పని చేశావు పవిత్రమైన న్యాయశాస్త్ర వృత్తిని సర్కస్లో చేసి ఆడించావు నేను కావాలని చేయలేదండి మాట్లాడక అసలు నేనంటే నీకు మొదటి నుంచి చొరకనే నవ్వులాటే నీకు నా మీద గౌరవం ఇష్టం ఉంటే ఎందుకుండాలే అది నా భ్రమ నీకోసం తపస్సు ఐ మీన్ తపస్సు నేను చేశాను బతిమాలి నిన్ను నేను చేసుకున్నాను నువ్వేం ప్రేమించలేదు సరే ఏడు అని ఒప్పుకున్నావు అంతే ఇక మన దారులు వేరయ్యాయి మనకు కుదరదు బతిమాలి ఇంకా నన్ను బాధించకు నేను వెళ్తున్నాను నా మాట వినిపించుకోలేదా ఎన్నిసార్లు చెప్పాలి వినక్కర్లేదు మొక్కిన వరం ఇవ్వకపోతే దేవుడైనా వదిలేయాలి అనే వారు మీ బామగారు మంచిది అధిక బతిమాలి మిమ్మల్ని బాధించను నాకు ఆత్మగౌరవం ఉంది అలాగే కానివ్వండి విడిపోదాం కానీ మీరెళ్ళం ఎందుకు ఇది మీ ఇల్లు నేను మధ్యలో వచ్చాను ఎలా వచ్చానో అలాగే వెళ్తాను గుడ్ బై వెళ్ళ తర్వాత ప్లీజ్
సారీ తప్పు నాదే క్షమించురా కన్నీర్ అపలాస్త్రమే కాదు సపలాస్త్రం కూడా మా మదరాయిళ్ళకి వచ్చు విద్యలు పచ్చి మోసం ఎవరి కోసం నీ కోసం నిన్ను ఆపడానికి నాకు ఇదొక్కటే మార్గం అనిపించింది కోర్టులో ఆ క్షణంలో తోచి నన్ను నలుగురిలో అవమానం చేసి కేసు గెలుచుకున్నావు కదా నేను ఈ క్షణంలో ఇలా తోచి దొంగేడు పేడ్చి నిన్ను గెలుచుకున్నాను ఇది తప్పు అనుకుంటే అది తప్పు అవుతుంది ఓహో తగాదాలు వచ్చినప్పుడల్లా ఇలా టోకరనిస్తే నెగ్గించుకుంటారా నేను సహించి పడుంటాలా నో ఏమయ్యా స్వామి ఆ నాడు నేను ఒక్క మాట అంటే ఆవిడ్ని తీసుకుపోవడానికి రథం మీద వచ్చేసావే ఇవాళ నన్ను ఆవిడ నోకొడితే ఏమనవే ఒకడు పిల్లం సమానం అన్నావు కదా ఎందుకయ్యా ఈ పక్షపాతం గోపాలం మీరిద్దరూ నా బిడ్డలే ఇద్దరూ సమానులే కానీ నువ్వే అన్నట్టు పెళ్ళాం కాస్త తక్కువ సమానం కదా మరి కన్నతల్లికి వాసి తక్కువ బిడ్డల మీదే ఎక్కువ మమకారం నాకు అంతే అయితే కోర్టులో ఆవిడ చేసింది మోసం కాదంటావు కాదు అది ఆమె తెలివితేటలు అంటే నాది మోసమా కాదు నీది లౌక్యం ఓహో మరి తమరిది మాయ కృష్ణ మాయ చెప్పవా మీ బావగాడు ముద్దు ఇచ్చినట్టో పుచ్చుకున్నట్టో